విజయవాడ నగర శివారు కానూరులో ఆయిల్ శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం న్యూ ఆటో నగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనుమతులు లేకుండా ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని కానీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేను లొకేషన్ లోనే ఉన్నాను. వచ్చేసే దర్జాకి వచ్చే 3 ఫైర్ ఇంజన్లు కూడా వెళ్తున్నాయి అనేది. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం మనకు ఇక్కడ ఇదంతా కూడా ఈ మడ్ ఆయిల్ నుంచి గ్రీజన్ తయారు చేసేది. ఈ ఇండస్ట్రీలో జనరల్గా కామన్గా ఈ హౌస్ కీపింగ్ అనేది సరిగా లేక ఈ మడ్ ఆయిల్ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నది. సో ఏదైనా ఒక స్మాల్ స్పార్క్ వచ్చిందంటే ఈ పెట్రోకెమికల్ ప్రోడక్ట్లో ఇది మొత్తం ఒకేసారి స్ప్రెడ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అయిందేమో కనుక్కు ఒకసారి ఎంక్వైరీ చేయాలి. సో ఆ విధంగా అయినప్పుడే ఇది మొత్తం ఒకేసారి స్ప్రెడ్ అయిపోయి మనకు డెన్స్ స్మోక్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనకు ఫైర్ కాల్ అనేది మనం 9 గంటలకు 8:55కి మనకు ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 9 గంటల మనకి ఇక్కడికి రావడము, వెంటనే ఆ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మనం అండర్ కంట్రోల్లోకి తీసుకుని రాగలిగాము. ఇప్పుడైతే ఫైర్ అనేది లేదు, పక్కన అడ్జసెంట్ బిల్డింగ్ లేదు కూడా మనం స్ప్రెడ్ కావడానికి లేదు. ఈవెన్ బిల్డింగ్ కాంపౌండ్ నుంచి కూడా బయటకు ఎక్స్పోజ్ కాకుండా మన ఫైర్ డిపార్ట్మెంట్ అనేది మనం సేవ్ చేయగలిగాము. సో ఫర్దర్గా కూడా ఇప్పుడు ఉండేటువంటిది కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇక్కడ ఈ క్రూడ్ అంతా కూడా కొంచెం బాగా హీట్ అయ్యేసరికి అదంతా కూడా ఆ హీట్ కొంచెము తగ్గిపోవడానికి ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ టు మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పడుతుంది. ఇంకా కొన్ని అయితే కొంత టైం పడుతుంది. సో దీనివల్ల అయితే ఫర్దర్గా హజార్డ్ అనేది లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్ఓ ఫైర్ అండ్ ఓస్ అయితే తీసుకోలేదు. మిగతా సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయనేది మేము చూస్తే ఎక్కడ ఏం కనపడలేదు. సో ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ ఏవైతే పాటించలేదు వాటన్నిటికీ కూడా మేము అంతమంది నోటీసులు ఇచ్చేసాము. నోటీసులు ఇచ్చేసి ఆ విధంగానే మళ్ళీ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కోర్టుల కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. 5 ఫైర్ ఇంజన్స్ మనం ఇక్కడ టర్న్అవుట్ చేశాము. 5 ఫైర్ ఇంజన్స్ ఒక 30 మంది ఫైర్ స్టాఫ్ అందరూ కూడా వెంటనే విత్ ఇన్ 5 మినిట్స్లోనే మనకు రెస్పాండ్